అంటే ఇప్పుడు లైక్ అంటే చాలా మందికి ఏంటంటే చూసే వాళ్ళకి కానీ లేకపోతే వినే వాళ్ళకి కానీ ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. లైక్ ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఏదైనా ఒక ప్రొడక్ట్ వాళ్ళకి ఇష్టమైన హీరో యూజ్ చేస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా నేను మహేష్ బాబు తనసప్పే తాగుతాం అనే లెవెల్లో. సో మీ దగ్గరికి ఎవరెవరు ఏ సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు అంతకు ముందు కరెక్ట్ కాదేమో. ఓకే, నేను మనం సర్వసాధారణంగా మనకు అంటే ఈ ఫీల్డ్లో నుంచి మనకు యాక్టింగ్ ఫీల్డ్లో నుంచి వచ్చే సర్వసాధారణమైన సర్జరీస్ మెయిన్లీ రెండు ఉంటాయండి. ఫేస్లో అయితే ముక్కు కోసం వస్తారు. ఓకే, నోజ్ అనేది సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది ఫేస్. ఓకే, నోజ్లో మనకు సౌత్ ఇండియా అంటే మన మన స్టార్స్ మన సౌత్ ఇండియన్ నోజ్ కొంచెం బ్రాడ్గా ఉండడం, ఫ్లెషీగా ఉండడం, కొంచెం హైట్ తక్కువగా ఉండడం అంటే ఫ్లాట్గా ఉండడం సాధారణం మన మన జీన్ పూల్లో. సో ఏంటంటే ఆన్ కెమెరాలో అది ఎగ్జాజరేట్ అవుతుంటుంది. సో ఫేస్ అంతా బాగుంటుంది కానీ ఒక్క నోజ్ ఇంకొంచెం సన్నగా నాజుగ్గా ఉంటే బాగుండు అనే ఒక ఫీలింగ్తో నాకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ యంగ్ అప్కమింగ్ స్టార్స్ చాలా సర్వసాధారణంగా వస్తుంటారు. సో ఆల్మోస్ట్ డబల్ డిజిట్స్, హయ్యర్ డబల్ డిజిట్స్, హండ్రెడ్స్లో కాకుండా అంతమందికి మనం చేస్తున్నాం. ఓకే, సో నోజ్ నెంబర్ వన్ ఉంటుంది ఫేస్ ఫేస్ కోసం అయితే సర్జికల్గా. నాన్ సర్జికల్గా యూజువలీ ట్యానింగ్ కోసం వస్తుంటారు. సో మన దగ్గర చాలా పాపులర్ ట్రీట్మెంట్ గ్లూటథయోన్, ఐవీ గ్లూటథయోన్ ఉంటుంది. సో అది ఇంట్రావీనస్ థెరపీ. గ్లూటథయోన్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్ లాంటిది, మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది కానీ చాలా తక్కువ అమౌంట్స్లో చేస్తుంటుంది. సో వి గివ్ ఆ సేమ్ న్యాచురల్ గ్లూటథయోన్ మనం హయ్యర్ అమౌంట్స్లో ఇస్తాము. సో ఇదేంటంటే మనకు వెల్బీయింగ్, వెల్బీయింగే కాకుండా డీటానింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ వల్ల మన వెల్బీయింగ్ హెల్త్ హెల్త్ బెనిఫిట్ ఉంటుంది, ప్లస్ లుక్ వైజ్ మనకు కలర్ చేంజ్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ దీనికి కూడా మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది తర్వాత, కాకపోతే మనం క్విక్గా ఒక 1-2 మంత్స్లో మనం ఎన్నో షేడ్స్ ఫేర్ అయ్యే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఈ రెండు ఫేస్కి సంబంధించి మనకు పాపులర్ ట్రీట్మెంట్స్. బాడీకి బాడీ గురించి అంటే మెయిన్లీ లైపోసక్షన్స్ అండి, మెయిన్లీ లైపోసక్షన్స్, ఫిగర్ కరెక్షన్స్. అంటే లైపోసక్షన్స్ చాలామంది అనుకుంటూ ఉంటారు బరువు తగ్గడానికి, బరువు తగ్గడానికి, కానీ ఇండస్ట్రీ నుంచి బరువు తగ్గడానికి రారు, ఇండస్ట్రీ నుంచి లుక్ కోసం, షేప్ కోసం వస్తారు. ఓకే, అంటే మనం ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ బయట అపీరెన్స్ ఇచ్చినప్పుడు మనం నీట్గా నాజుగ్గా ఆర్ షేప్ కరెక్ట్గా కనిపించాలి. సో దీనికోసమే వస్తుంటారు. సో వీ డూ సంథింగ్ ఆల్ బాడీ స్కల్ప్టింగ్. ఇది వెయిట్ తగ్గించడానికి ఫ్యాట్ తీసి పక్కన పెట్టడం కాదు, ఇక్కడ స్పెసిఫిక్ షేప్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ పర్సన్ స్కెల్టల్ ఫ్రేమ్కి, హైట్కి, వెయిట్కి, మిగతా లుక్కి మ్యాచ్ అయ్యేటట్టు మనం ఫిగర్ కరెక్షన్ కానీ, మెన్ కానీ విమెన్ కానీ బోత్ ఫిగర్ కరెక్షన్ కానీ జరుగుతుంది. అంటే సో అంటే ఇక్కడ ఏంటంటే దుష్యంత్ గారు చిన్న డౌట్ ఏంటంటే, సో చాలామందికి చిన్నప్పటి నుంచి ఒక ఎన్టీఆర్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన చాలా సినిమాలో చక్కబుద్ధిగా ఇది ఉంటారు. ఒక ఇంకో సినిమాకి వచ్చేసరికి ఒక చాలా బక్కగా అయిపోయి, సో చాలామంది ఒక చిన్న టాక్ ఏంటంటే, సో ఓకే ఆయన ఏదో ఒక కొవ్వు తీసేసి అటువంటి చికిత్స చేయించుకున్నారు అని చెప్పేసి మాటలు వస్తూ ఉంటాయి. అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఆయన ఏం చేయించుకున్నారు అనుకుంటారు మీరు? సో బేసిక్ అంటే ఎన్టీఆర్ గారు ఏం చేయించుకున్నారు చేయించుకోలేదు, ఆయన బహుశా కష్టపడి ఉంటారు, అది అది పక్కన పెడితే మనకు ఇప్పుడు ఒక పర్సనాలిటీ తీసుకుందాం, పర్సన్ ఎక్స్ అనుకుందాం, అతను ఒక బ్రాడ్గా లుక్గా ఉన్న పర్సన్ అనుకుందాం. సో 3-4 ఆప్షన్స్ ఉంటాయండి వీరికి ఇన్ జనరల్. దిస్ ఈజ్ పేషెంట్ బెనిఫిట్ కోసం చెప్తా ఉన్నాను. ఒకటి, వాళ్ళు స్వతహాగా డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్ళేసి, ప్రొఫెషనల్ డైటీషియన్ దగ్గరికి వెళ్ళి డైట్ చార్ట్ రాయించుకొని దాన్ని ఫాలో అయ్యి ప్లస్ ఎక్సర్సైజ్ జిమ్ హిట్ చేస్తే ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ పాసిబుల్ ఉంటుంది. కానీ చాలామందికి ఇది ప్రొఫెషనల్ లైఫ్తో రెస్ట్ ఆఫ్ లైఫ్తో క్లాష్ అవుతుంది. ఇంకా రోజుకి 4 hours 5 hours ఇలా చేసుకుంటూ తిరగాలంటే మనకు కష్టం. అది స్టార్స్కే కావచ్చు, రెగ్యులర్ పీపుల్కే కావచ్చు, సాధారణ మనుషులకు కూడా కష్టమే కావచ్చు. కొంతమంది అచీవ్ చేస్తారు, చేసిన వాళ్ళు నాకు పేషెంట్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు పేషెంట్స్. అది ఆప్షన్ 1. ఆప్షన్ 2, ఎవరికైతే ట్రై చేశారు, టైం సరిపోలేదు, వారు బహుశా ట్రై చేశారు కానీ కాలేదు, వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ అనే వెయిట్ లాస్ సర్జరీ ఉంటుంది. బాగా హెవీ వెయిట్ ఉన్న ఒక లిమిట్ తర్వాత బాడీ మాస్ ఇండెక్స్ అని క్యాలిక్యులేషన్, బిఎంఐ
హై బిఎంఐ ఉన్న వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ. బెరియాట్రిక్ సర్జరీ అంటే తిన్న ఫుడ్ ఒంటికి పట్టకుండా లేదా తక్కువగా తినేట్టు లోపల సర్జరీస్ చేస్తారన్నమాట. ఇది స్టమక్, పేగులకు, మన ఇంటెస్టైన్స్కి సంబంధించిన సర్జరీ. అది మనది కాదు, అది దాంతో వెయిట్ లాస్ అవుతుంది. వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ దానికి ఫాలోఅప్ కాస్మెటిక్ సర్జరీ ఉంటుంది. సివియర్ వెయిట్ లాస్ అయితే అంత లూజ్ అయిపోయి స్కిన్ లూజ్ అయిపోవడం కానీ అన్ని జారిపోవడం కానీ జరుగుతుంది. దానికి మళ్ళీ కాస్మెటిక్ సర్జరీ ఉంటుంది. అది సెకండ్ టైప్ పేషెంట్స్. ఈ ఇద్దరు టైప్లో కాకుండా ఇంకొక టైప్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు కష్టపడతారు, ఒకదాకా వెయిట్ తగ్గుతూ ఉంటుంది, కానీ స్టబర్న్ ఫ్యాట్ అనేది ఉంటుంది ప్రతి మనిషికి కూడా. జెనెటిక్స్ బట్టి ఒకరికి పొట్ట దగ్గర ఉంటుంది, ఒకరికి బటక్స్లో ఉంటుంది, ఒకరి థైస్లో ఉంటుంది, ఒక దగ్గర ఒకరి చెస్ట్లో ఉంటుంది, ఒక దగ్గర ఆర్మ్స్లో ఉంటుంది. సో అది స్టబర్న్ ఫ్యాట్ అనమాట. వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ మినిమల్ ఇంప్రూవ్మెంట్స్ రాదు. సో వాళ్ళు ఒక లెవెల్ దాకా వచ్చేస్తుంటారు, రిజల్ట్ వైజ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంటుంది. దాని తర్వాత ఇంకా పాసిబిలిటీస్ వాళ్ళకు ఆల్మోస్ట్ విండో క్లోజ్ అయిపోయినట్టు ఉంటుంది. ఓకే, వాళ్ళు యూజువలీ కాస్మెటిక్ సర్జరీకి ఎర్లీగా వస్తారు. డాక్టర్ గారు మీరు ఇవి చేసేయండి, నాకు మిగతా ఇంప్రూవ్మెంట్ తీసుకురండి, నేను మిగతా క్యారీ ఐ విల్ కంటిన్యూ డూయింగ్ ఇట్ అని. సో దీస్ ఇస్ థర్డ్ టైప్ పేషెంట్స్. సో దీస్ త్రీ టైప్స్ పేషెంట్స్ మనకి, అందులో ఏదో ఒకటి మీరు చెప్పిన స్టార్ కూడా ఉండొచ్చు. ఓకే ఓకే ఓకే. సో ఈ త్రీ ఆప్షన్స్లో ఏదైనా, ఈ త్రీ ఆప్షన్స్ ఉంటాయి, పెద్దగా ఆప్షన్స్ ఏమి ఉండవు. ఓకే,